ఈ రికార్డ్ తీసి రికార్డ్ చేయండి, వీడియో చేయండి, ఫస్ట్ ఇంటి మీదకి వచ్చి మీరు దబాయించడమే రాంగ్ అది కరెక్ట్ కాదు. అవును అది కరెక్ట్ కాదు, కానీ ఇది మాత్రం మోసం చేస్తారు. ఆఫీస్ దగ్గర వచ్చి అక్కడ చూసుకోవాలి. అవసరం లేదు, నువ్వు ఇక్కడికి ఎందుకు పంపించావు? పోస్ట్ అన్ని ఇక్కడ పంపిస్తున్నావు కదా, ఇక్కడికి వస్తుంది. వెల్కమ్ టు హ్యాష్ ఐ, నేను అంజని దాస్. సోషల్ మీడియాను వాడుకుని ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో అక్కడక్కడ పోస్ట్ చేసి ఆ పోస్ట్ ద్వారా జనాలను మోసం చేస్తున్న ఒక ఫ్రాడ్ గురించి ఈ రోజు వీడియో చేయడం జరిగిందండి. అయితే లాస్ట్ వీడియోలో దాని అప్డేట్ ఏంటి అనేది చాలా కామెంట్స్ వచ్చాయి కాబట్టి దాని గురించి కూడా చెప్తున్నా. అక్కడ నుంచి వాళ్ళని సరాసరి పిఎస్ కి తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది మనకు చాలా తక్కువ ఫుటేజ్ ఉంది, దాన్ని ఒక షార్ట్ రూపంలో పెట్టాలనుకుంటున్నాం. ఇంకొన్ని జరుగుతున్నాయి, ఆ కంక్లూజన్ దొరికాక మనం దాని గురించి అప్లోడ్ చేస్తాము. అండ్ ఈ వీడియోలో మాత్రం ఈ ఫేస్బుక్ సోషల్ మీడియా ఫ్రాడ్ గురించి ఎక్స్పోజ్ చేశాం. చాలా మందికి యూజ్ అయ్యే వీడియో, దయచేసి 10 మందికి షేర్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్, నేను మీ సుధాకర్ మస్కరి. ఇవాళ ఫేస్బుక్ లో కానీ రకరకాల మీడియా ద్వారా, టెక్నాలజీ ద్వారా అనేక మోసాలు జరుగుతున్నాయి. ఇవాళ మీకు మోసం గురించి మీ ముందుకు సబ్స్క్రైబర్ వచ్చింది, మన సబ్స్క్రైబర్. ఆమె జరిగిన మోసం ఏంది, ఆమె మాటలు నేను. నమస్తే అమ్మా. చెప్పి, నీ ఫ్రాడ్, నీకు జరిగిన మోసం ఏం చెప్పు. ఫేస్బుక్ లో సార్, ఫేస్బుక్ ఏమైంది? ఫేస్బుక్ లో పరిచయం అయ్యారు. ఇలా ఒక బుక్ ఇస్తాము, రాసేసే పేపర్కి 70 రూపాయలు ఇస్తాము, 3000 ఫీ పే చేసి ఇలా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. పే చేసాము, ఆ బుక్ ఇచ్చారు, రాసాం. రాశాక లెటర్స్ ఇన్ని ఉండాలా, ఇంత పేజ్ రాయాలా, ఇన్ని రాయాలని చెప్పేసి చెప్పారు. ఇలా కండిషన్స్ పెట్టారన్నా, అన్ని పిచ్చి పిచ్చిగా ఉంటాయి, అన్ని ఇన్ని పేపర్స్ కండిషన్స్ పెట్టారు. మీకు చూపించాను కదా నా పేపర్ ఎంత ఉందో, అంత బట్టల్లా అని. ఆ పేపర్ కూడా నేను చూసినాను, ఆ కండిషన్స్ కూడా నేను జరిగిన. అయితే ఐపీ అడ్రస్ ద్వారా మనము సర్చ్ చేస్తే మనకు అడ్రస్ దొరికింది. ఇట్లా ఈమె 3000 కోసమో దీనికోసమో అని కాదు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది అంటున్నారు. మనం చేద్దాం, ఏమైతుంది అనేది చూద్దాం. మీరేనండి ఫేస్బుక్లో? అదేనండి, ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తారు మీరే కదా, మాకు కూడా కావాలి. యాక్చువల్లీ మాట్లాడడానికి వచ్చాం అనమాట. పర్లేదు, చెప్పండి. యాక్చువల్ అంటే మేము కూడా ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాము, సో మాకు బాగా నచ్చాయి. ఇంకా మేము కూడా ఇదే ఏరియాలో ఉంటాం అందుకే. అదేమో ఉంటే మాకు ఎట్లా చెప్పండి, ప్రాసెస్ అంటున్నారా? ఫస్ట్ 3000 కట్టాలి, అంటే మొత్తం ప్రాసెస్ మేము చేసి ఇస్తాము. ఓకే సరే మేడం, ఇప్పుడు మాకు ఒక 75 ఇస్తాము. 75 ఇస్తాము, బాగా ఎక్కువ కదా. ఓకే, దాంట్లో మన లిటికేషన్స్ ఏమైనా ఉంటాయండి? ఏమి ఉండవు, అంటే మనం రాయడం ఇచ్చినప్పుడు లెటర్స్ లో అది మనం అంటే నేను చెప్తాను రాసేటప్పుడు మిస్టేక్స్ ఏమైనా ఉన్నా. మీ ప్రాసెస్ మీరు ఇట్లా రోజు ఇదే పని అండి మీది? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? ఇదే డ్యూటీ. ఇట్లా ఎంతమంది స్కామ్ చేస్తారండి మీరు? ఎంతమంది స్కామ్ చేస్తా మోసం చేసాం? నీకు ఎందుకు చూస్తావు ఫేస్? నీకు ఫేస్బుక్ లో నీకు ఫేస్బుక్ లో చాలా వస్తున్నావు, అవన్నీ ఎందుకు? నేను ఐపీ ద్వారా, ఐపీ అడ్రస్ ద్వారా మీ అడ్రస్ ట్రాక్ చేస్తున్నాను, అర్థమవుతుందా? ఊకనేం రాలేము, పిచ్చలమే కాదు, అన్ని తెలుసు, అన్ని తీస్తా నేను. ఫేస్బుక్ దొరికింది ఇలాంటి మిస్ చేసుకొని కాదు. ఇప్పుడు నువ్వు ఎందుకు చూస్తావు ఫేస్? నీకేం అవసరం ఫేస్బుక్ లో ఎంతమంది మోసం చేస్తున్నావు? ఇదే పని నీకు, ఇదే పనా? ఏం చేసినావు? ప్రూఫ్ ఏంది, ప్రూఫ్ కనిపిస్తుంది? మేము బుక్ ఇస్తాము, మీకు పేపర్ ఇస్తాం, మీరు రాసేయకపోతే మా ప్రాబ్లం ఏంటి? ఎవడన్నా ఎంత ఎంతైతే మనం దుప్పటి ఉంటుందో అంతే అప్పుడు కాల్ చేపు. నువ్వేం చేస్తున్నావు, కాల్ ఇంత దాపి ఇంత దుప్పటి ఇస్తున్నావు, అర్థమవుతుందా? ఎవడు ఎవడు రాయాడు అప్పుడు ఏం చేస్తావు నువ్వు? మీరు రాయలేరు కాబట్టి మీకు మీకు పైసలు రావు, రాయకపోతే పేపర్ కట్ చేయ, పేపర్ కట్ చేసుకుని మిగతా పైసలు ఇవ్వచ్చు కదా. అవునమ్మా, ఇంత చిన్న బుక్ లో అంత పెద్ద మ్యాటర్ ఏమంటే ఎడికి రాస్తాం? తను చదువుకుంది కదా, తెలీదా మరి మొత్తం ఉన్నాయి కదా. తగిన రూల్స్ అని ఉన్నాయి కదా, చూపిస్తాను చూడండి. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఎందుకు పెట్టలేదు అంటే అది అయిన ప్రాసెస్ అయినా 1 మంత్ కోసం ఇప్పుడు అడుగుతారా?
రాసస్వంగి సంబంధం చెప్పాలి చెప్తే చెప్తారు ఏం చెప్తారు వాళ్ళు అడగండి మాకేమో వాళ్ళకి దబాస్తున్నా మీరింటి మీదకి వచ్చి ఇంటి మీకు వస్తాం మా పైసలు మాకు ఇచ్చే మా పైసలు మాకు ఇచ్చే 3000 కదా పాడేసి వెళ్ళిపోండి 3000 ఒకటే కాదు ఇట్లా కూడా ఎంతమంది మోసం అందరికి ఇవ్వాలి అందరినీ తీసుకురాపోండి ఎలా తీసుకొస్తారు మోసం చేసి మీ డ్యూటీ మందిని మోసం చేసి మీ డ్యూటీ మందిని మోసం వాళ్ళు మోసపోతున్నారు మేము చేస్తున్నాం మేము అందులో మా బెనిఫిట్ చూసుకొని మేము చేస్తున్నాం వాళ్ళు ఇదే బెనిఫిట్స్ మీకు ఇదే కదా దాంతో మాకు బెనిఫిట్ ఉంది ఇట్లా బిల్లింగ్ కడుతున్నాం అవును మరి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మీరేం పోతుందండి నాది పోతుంది నా సమాజం నా సమాజం బాగుపడాలంటే నేను చేస్తుంటాను ఏదో ఒక్కొక్కరని ఇట్లా వేయద్దు అర్థమవుతుందా చాలా చూసినాం ఇలాంటి వాళ్ళని కానీ బాబు ఫస్ట్ కొంచెం సైలెంట్ గా మాట్లాడు ఇది నా సైలెంట్ గా మాట్లాడతా ఇంటి మీదకి వచ్చే మీరు లేదు సార్ ఎవరు లేదు సార్ అమ్మా నువ్వు ఇట్లా మోసం చేస్తూ తప్ప కదా మోసం అంటే ఇప్పుడు వాళ్ళకి ఉండాలి అది ఏమున్నా ఫస్ట్ నా దగ్గరకు వచ్చి ప్రాసెస్ అడిగి అప్పుడు రూల్స్ ప్రాసెస్ చెప్పినా నువ్వు అట్లా చేద్దామనుకున్నావు ఫస్ట్ బెనిఫిట్స్ కాదు ఫ్రాడ్ ఫ్రాడ్ చేస్తున్నా నీకు ఇష్టం ఉంటారా అని చెప్పేసి నువ్వు నీ బిజినెస్ ఇదే కష్టపడి శాతం కాకపోతే అడుకది కష్టపడి శాతం కాకపోతే అడుకది నువ్వు మాట్లాడుతుంటా పద్ధతి దశ మంచి పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తున్నాను బుక్లెట్ ఇచ్చాను కదా ఇంటి దగ్గర ఉంది మనీ రాసి ఉంది కదా మనీ నాట్ రిఫండ్ అది కూడా చూసాను మనీ నాట్ రిఫండ్ అలా ఇవన్నీ రాస్తారు తత్కాలం చూసుకుంటున్నా అంటే పిచ్చి చూసుకుంటున్నారు మంచిది మంచిది నేను ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి చేస్తా ఏడు గోళ్ళు అడిగిపోతా నీ పని ఏం చేయాలని చేస్తుంది నేను భయపెడతాను నేను ఎందుకు భయపెడతాను నాకేం అవసరం నిజం చెప్తున్నా సరే ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ తో సహా రికార్డ్ చేసి పెడుతున్నాము ఈ రికార్డ్ తీసి వీడియో ఫస్ట్ ఇంటి మీదకి అవును అది కరెక్ట్ కాదు కానీ ఇది మాత్రం మోసం చేసి కరెక్ట్ ఆఫీస్ దగ్గర వచ్చి అక్కడ చూసుకోవాలి అవసరం లేదు నువ్వు ఇక ఎందుకు పంపించావు పోస్ట్ అన్ని ఇంకా పంపిస్తున్నావు కదా ఇక వస్తున్నాయి అన్ని వచ్చినాయి మనీ ఫ్రమ్ హోమ్ కావాలి మాకు మనీ ఫ్రమ్ హోమ్ కావాలి మాకు మనీ ఫ్రమ్ హోమ్ కావాలి దర్శన్ నేనేం చెప్పాలేనండి తన 3000 అంటే నేను ఒక టూ డేస్ లో మళ్ళా రోజు చేస్తున్నావు కదా ఇది ఆఫీస్ కూడా కాదు కదా ఆఫీస్ కాదు రోజు మాత్రం ఇట్లా ఫ్రాడ్ చేస్తే తప్పు కదా తప్ప కదా తప్ప అంటే ఇప్పుడు అది మా ప్రొఫెషన్ మీ ప్రొఫెషన్ అది మోసం చేసే ప్రొఫెషన్ వ్యూవర్స్ ఇది ఒక మంచి బిజినెస్ ఉంది ప్రొఫెషనల్ దిస్ ప్రొఫెషనల్ బిలాంగ్స్ టు ఇలాంటి సంబర్కట్రీస్ దిస్ ప్రొఫెషనల్ బిలాంగ్స్ టు ఇలాంటి సంబర్కట్రీస్ నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు బంద్ చేయి అర్థమవుతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పని చేయి మీరు ఫస్ట్ మీరు బంద్ చేయండి ఆగండి నీకు ఆమె మనీ ఆమె మొహాన కొట్టేస్తే వెళ్ళిపోండి ఫస్ట్ వ్యూవర్స్ ఇదే పని వ్యూవర్స్ వీళ్ళకు ఎవరైతే అడగడానికి వస్తే వాళ్ళకి మొహాన కొడతారు అడగడానికి రాకపోతే ఈ 3000 కాకపోతే అని చెప్పి పెడతాం 3000 ఇట్లా చాలా మంది వేస్తే ఏమైతే లక్షలు అవుతాయి ఇట్లా బిల్లింగ్ కట్టాలంటే సిటీలో బిల్లింగ్ కట్టాలని ఊరైతే ఇట్లా మోసం చేస్తాను ఎవరు కూడా నీకు ఇంకోసారి చెప్తున్నా ఇది మాత్రం పోలీస్ స్టేషన్ ఇచ్చేస్తాను ఖచ్చితంగా అర్థమవుతుందా లెక్క పెట్టుకోమ్మా లెక్క పెట్టుకో భయపెడుతున్నారా ఏంటి మళ్ళీ మనీ ఇచ్చేసాను కదా వెళ్ళిపోండి ఇంకా వ్యూవర్స్ ఇట్లాంటి ఫ్రాడ్ చేస్తూ చాలా మంది ఉన్నారు ఫ్రాడ్ ఏం చేయట్లేదు రికార్డ్స్ ప్రాజెక్ట్స్ రాయిస్తున్నాము ప్రాజెక్ట్స్ అంటే ఇబ్బంది రాసుకుని వాళ్ళు ప్రాజెక్ట్ అవుతుంది ఇట్లా మందిలకి రాపిస్తే అది చాలా ఫ్రాడ్ అవుతుంది అర్థమవుతుందా ఫాల్తు లెక్క చేస్తాం ఇంకా సరే వెళ్ళిపోండి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మాట్లాడుతుంది ఇంకా వ్యూవర్స్ ఇది కాలి 3000 పోయేసి ముచ్చట కాదు మనం కూడా తరచు ఇలాంటి స్కామ్లు జరుగుతూ ఉంటాయి మన కళ్ళ ముందు చాలా వస్తాయి కాబట్టి ఇట్లాంటి వాటిని అరికట్టాలి లేకుంటే చాలా మోసం అవుతుంది తెలియని వాళ్ళు చాలా మోసపోతారు ప్లీజ్ దయచేసి ఇట్లాంటి వీడియోస్ వీలైనంత వరకు షేర్ చేయండి ఎందుకంటే ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ఇట్లాంటి వీడియోస్ కూడా షేర్ చేయడం వల్ల అట్లాంటి మోసాలు అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది నేను ఆ కండిషన్ చూసినా నేనే ఆశ్చర్యపోయినా నేను కాదు అంజనీ గారికి షాక్ అయ్యండి అండ్ ఏమేమి కండిషన్స్ ఉంటాయి సార్ యాజ్ ఇట్ ఈస్ ఆ ప్రింటింగ్ పేపర్ ఎంత ఉందో ఇంత రాయాలి అదేమో ఇరికి చిరికి చిరికి మినిమైజ్ చేసి ప్రింటింగ్ ఇస్తారు అది యాజ్ ఇట్ ఈస్ ఇది రాయండి ఏడుగా రాయగలుగుతాం మళ్ళీ హ్యాండ్ రైటింగ్ ఒక్కడే రాయాలి ఒకటే హ్యాండ్ రైటింగ్ ఉండాలి మళ్ళీ కొట్టుకిదలు ఉండదంట మళ్ళీ సున్నాలు కూడా కరెక్ట్ ఒకటే రౌండ్ షేప్ అవుట్ ఉండదు షేప్ అవుట్ కావద్దు ఒకటే ఉండాలంట మళ్ళీ కండిషన్స్ ఘోరంగా ఉన్నాయి కండిషన్స్ పేపర్కి ఇన్ని లైన్ లిమిట్స్ మళ్ళీ హ్యాండ్ రైటింగ్ ఇట్లే ఉండాలి అర్థం కావాలి సంథింగ్
అబ్బా కండిషన్ చూస్తే పిచ్చి తెచ్చిపోతుంది. సరే అని చెప్పేసి మన కండిషన్స్ తగ్గట్టు రాసుకుంటూ వద్దాం అనుకో, ఆ పేపర్ లో అది రాస్తామా, ఈ మ్యాటర్ ఆ పేపర్ స్పందన ఉండదు, ఇవన్నీ రాస్తాం పేపర్ లో ప్లేస్ ఉండదు, ఇవన్నీ వద్దు అని చెప్పేసి లాస్ట్ చూస్తామా, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చిన అమౌంట్ నాట్ రిఫండ్, ఇది ఒక పెద్ద గట్టి చేసి ఇట్లాంటి కండిషన్స్ తోని ఆగమాగం చేస్తూ. వ్యూవర్స్ ఇది ఒక్కటే కాదు, ఇట్లాంటి ఒక్కటే స్కామ్ కాదు, ఇట్లాంటి చాలా స్కామ్లు నడుస్తున్నాయి దేశం మీద. దయచేసి మీరు అందరు కూడా అప్రమత్తంగా ఉండండి, ఇలాంటి వీడియోలు షేర్ చేయడం వల్ల చాలా మటుకు అవేర్నెస్ వస్తుంది. సో దయచేసి వీడియో మటుకు షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాన్ని కొడితే మన నోటిఫికేషన్స్ అన్ని కూడా మనకు వచ్చేస్తాయి.